సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. వైద్య బృందం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అయితే నాన్న కరోనాతో పోరాడుతున్నారని, మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ రాజశేఖర్ కుమార్తె శివాత్మిక చేసిన ట్వీట్ అటు సినీ వర్గాల్లోనూ ఇటు అభిమాన వర్గాల్లోనూ కలకలం రేపింది. ఆ తర్వాత వెంటనే నాన్న బాగానే ఉన్నారంటూ మరో ట్వీట్ చేసింది. ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని, కరోనా నుంచి కోలుకుంటున్నారని రెండో ట్వీట్లో తెలిపింది. రాజశేఖర్ కుటుంబం ఇటీవలే కరోనా బారిన పడింది. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వాళ్ళ కుమార్తెలు శివాని, శివాత్మిక కరోనా బారిన పడ్డారు. అయితే వారి కుమార్తెలు శివాత్మిక, శివాని వెంటనే కోలుకోగా రాజశేఖర్ జీవితలకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం జీవితకు కూడా కరోనా నెగిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.